గతేడాది నవంబర్ 26న హైదరాబాద్ శివార్లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు కామాందులు అత్యంత క్రూరంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తర్వాత ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో దిశ ఎన్కౌంటర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం కూడా సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నట్టి క్రాంతి నట్టి కరుణ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని హైకోర్టుకు వెళ్లారు. సినిమాను నిలిపివేసే విధంగా కేంద్ర సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని దిశ తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లోని వర్మ ఆఫీస్ ముందు మహిళా సంఘాలతో కలిసి దిశ తండ్రి ఆందోళన చేపట్టారు.